బూర నర్సౌడ్ రెండు వేల పద్నాలుగులో భువనగిరి ఎంపీగా కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందడం అనేది జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోవడం అనేది జరిగింది అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి గారు గెలి గెలిచారు అయితే బూర నరసాయి గౌడు ఇప్పుడు రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్గా మారడం అనేది జరిగింది ఎందుకు బూర నరసాయి గౌడ్ హాట్ టాపిక్గా మారారు ఏంటి ఒకసారి చూసుకున్నట్టయితే మునుగోడు ఉప ఎన్నికలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకుంటున్న మాట అసలు మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరిది ఎందుకంటే మునుగోడు ఉప ఎన్నికలని సెమీఫైనల్ మ్యాచ్గా తీర్చిదిద్దడం అనేది జరిగింది జనాల లోపలికి కూడా చాలా డీప్గా ఎవరైతే ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుస్తారో అదే పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి అందుట్లో కేసీఆర్ గారు కూడా సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయి దాదాపుగా డెబ్బై ఎనభై స్థానాలు కూడా ఈసారి టిఆర్ఎస్ పార్టీకి రాబోతుంది సో మునుగోడులో కూడా గెలుపు మనదే అని చెప్పేసి ఒక సర్వే రిపోర్ట్ కూడా చెప్పడం అనేది జరిగింది ఇంకా కాంగ్రెస్ పార్టీ కూడా ఇంటింటికి ప్రచారాలు తర్వాత అంటే క్యాండిడేట్ విషయంలో కూడా చాలా ఆచితూచి అడుగులు వేస్తుంది ఏకంగా ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ కూడా రంగంలో దిగే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే భారతీయ జనతా పార్టీ ఇప్పటికే రంగంలో దిగింది కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ప్రచారం చేసుకుంటున్నారు ఇతర పార్టీ నుంచి ఆహ్వానిస్తున్నారు ఇప్పటికే అమిత్ షా లాంటి వాళ్ళు కూడా రావడం అనేది జరిగింది సో మొత్తానికి మునుగోడులో కూడా భారతీయ జనతా పార్టీ తన పర్ఫార్మెన్స్ తనిస్తుంది ఇట్లా మూడు పార్టీలు ఎవ్వరు పర్ఫార్మెన్స్ వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది సో మొత్తానికి మరి ఇప్పుడు బూర నరసాయి గౌడ్ ఎందుకు హాట్ టాపిక్గా మారంటే సొంత పార్టీ విమర్శలు చేయడం అనేది జరిగింది అందులో మంత్రి జగదీష్ రెడ్డి పైన ఇంకా విమర్శలు చేశారు అసలు పార్టీ నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు ఎందుకు ఉప ఎన్నికల్లో నన్ను వాడుకోవడం లేదు ఎందుకు నేను అంటే ఉప ఎన్నికల ప్రచారానికి నేను పనికిరానా ఎందుకు జగదీష్ రెడ్డి గారు నా మీద పెంచుకున్నారు అని చెప్పేసి ఇలాంటి కామెంట్స్ చేశారు అలాగే కేసీఆర్ దగ్గర ఇట్లాంటివి ఏం నడవదు కేసీఆర్ ఎవరైతే అనుకుంటున్నారో తన మనసులో ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే టికెట్ ఇస్తాడు వాళ్ళ త్రూల వీళ్ళ త్రూలో వెళ్ళడం లేకపోతే భజన చేస్తే మాత్రం కేసీఆర్ అస్సలు సహించాడు అని చెప్పేసి కూడా కేసీఆర్ గురించి పొగడడం అనేది కూడా జరిగింది సో ఇక్కడ ఏంటంటే జగదీష్ రెడ్డి పైన కోపం కేసీఆర్ పైన ప్రేమ చూపించడం అనేది జరిగింది అలాగే బూర నర్సాయి గౌడ్ తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా అంటే డాక్టర్ జేఏసీకి కూడా ప్రాతినిధ్యం వహించడం తర్వాత డాక్టర్ జేఏసీలో తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు అని చెప్పేసి ఏకంగా భువనగిరి టికెటే ఇచ్చారు కేసీఆర్ రెండు వేల పద్ పద్నాలుగులో కూడా భారీ మెజార్టీతో గెలవడం అనేది జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మరి వెంకటరెడ్డి చేతిలో ఓడిపోవడం అనేది జరిగింది అప్పటి నుంచి కొంతకాలంగా సైలెంట్గా ఉన్నారు పార్టీకి తర్వాత మళ్ళీ ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికల్లో టికెట్ కనుక ఇస్తే మళ్ళీ యాక్టివ్ పొలిటికల్ లీడర్ చెప్పేసి తను కూడా భావించారు దాదాపుగా నలభై నలభై ఐదు వేల గౌడ్ సామాజిక వర్గ ఓట్ బ్యాంక్ కూడా ఉంది సో మరి బీసీల ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్న దగ్గర బీసీలకు ఎందుకు టికెట్ ఇవ్వరు ఎందుకు ఎప్పటికైనా సరే ఓసీలకే రెడ్డి సామాజిక వర్గానికి టికెట్లు ఇస్తారు ఎందుకు జగదీష్ రెడ్డి కూసుకుంటు ప్రభాకర్ టికెట్ ఇవ్వాలని చెప్పేసి అంత పట్టు పడుతున్నారు అంటే బీసీలు కనబడరా బీసీలు రాజకీయాల్లోకి పనికిరారా బీసీలు అంటే అంత చిన్న చూపు ఎందుకు అన్న విధంగా అటు బీసీ సామాజిక వర్గం పైన తన ప్రేమ అంటే ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు కూడా ఓట్ బ్యాంక్ని చూసి కూడా టికెట్ ఇవ్వాలి అని చెప్పి చెప్పడం అనేది జరిగింది ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా ఇప్పటికీ టికెట్ డిక్లేర్ చేయలేదు రేవంత్ రెడ్డి కూడా ఎవరైతే టిఆర్ఎస్ పార్టీలో అసమ్మతి నేతలు ఉంటారో వారిని కాంగ్రెస్ పార్టీకి టికెట్ ఇవ్వాలి అనే ఆలోచనలు కూడా చేసినారని ఆ మధ్యకాలంలో ఒక టాక్ వచ్చింది ఎందుకంటే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఒక నలుగురు అభ్యర్థులు ఉన్నారు పాల్వైశ్రావంత్ కానీ చిల్లమ కృష్ణారెడ్డి కానీ కైలాష్ నేత కానీ పల్లె రవికుమార్ గౌడ్ కానీ సో ఇవి నలుగురిని కాదని టీఆర్ఎస్ వాళ్ళకి టికెట్ ఇచ్చే అవకాశం ఉందా అంటే ఇప్పుడు అక్కడ ఎక్కడైనా సరే పార్టీ గెలుపొందడానికి అవసరమైన అస్త్రాలన్నీ ఇతర పార్టీ నాయకులు వాడుకుంటారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి అక్కడ నుంచి మనమోహర్ రెడ్డి గారు ఎన్నో రోజులుగా సీనియర్ నాయకులుగా ఉన్నారు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాగానే వారికి టికెట్ ఇవ్వలేదా ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అది గెలిచే స్థానం అందుట్లో ఒక కరెక్ట్ లీడర్ని కనుక పెడితే ఈ లీడర్ని పెడితే గెలుస్తాడు అంటే డెఫినెట్గా పార్టీకి అంటే ఆ పార్టీ నుంచి వచ్చిన నేతకి టికెట్ ఇవ్వడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదు మరి ఇప్పుడు సడన్గా బూర నరసే గౌడ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక ఉన్న అంతరార్థం ఏంది మరి ఒకవేళ బూర నరసాయి గౌడ్ గారికి టికెట్ ఇవ్వకపోతే మళ్ళీ పాత లీడరు పాత ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యేకి కూసుకుంట్లకే టికెట్ ఇచ్చారనుకుందాం మరి తనకేమో ఎవరికైనా సరే ఒక్కసారి ఎమ్మెల్యే కావాలి లేకపోతే నేను నిలబడాలని చెప్పేసి లోపల ఆశ వస్తే అంటే తర్వాత ఇతర పార్టీ నాయకులు ఆఫర్ ఇస్తే ఎందుకు పోరు ఎంతోమంది లీడర్లను చూసినాం ఉప ఎన్నికల విషయంలో కానీ మామూలుగా జనరల్ ఎలక్షన్లో కానీ ఎంపీ ఎలక్షన్లో కానీ ఇక్కడ టికెట్ రాలేదు అనుకోండి ఇతర పార్టీలకు వెళ్ళి టికెట్ తెచ్చుకుని మరి గెలుపొందిన లీడర్లు చాలామంది ఉన్నారు చిన్న ఎగ్జాంపుల్ స్వయం బాబురావు తను కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే ఎమ్మెల్యేగా ఓడిపోవడం అనేది జరిగింది తర్వాత భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపీగా గెలుపొందడం అనేది జరిగింది ఇట్లా ఒక్కొక్కరి చూసుకున్నట్టయితే చాలామంది లీడర్లు ఉన్నారు ఆ విధంగా మళ్ళీ ఇప్పుడు బూర నరసాయి గౌడ్ కూడా టికెట్ ఇవ్వకపోతే భారతీయ జనతా పార్టీకి వెళ్ళే చాయిస్ లేదు ఆల్రెడీ క్యాండిడేట్ డిక్లేర్ అయిపోయారు మిగిలింది ఏంది కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీకి వెళ్తారా ఒకవేళ ఎమ్మెల్యే క్యాండిడేట్గా బూర గౌడ్ని కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేస్తుందా ఇప్పటికీ చెరుకు సుధాకర్ లాంటి వాళ్ళు కూడా అంటే గౌడ్ సామాజిక వర్గం అని చెప్పేసి తనని అప్పుడే తెలంగాణ ఇంటి పార్టీని విలీనం చేయడం తర్వాత అక్కడ క్రమంగా అంటే బీసీ సామాజిక వర్గ ఓట్ బ్యాంక్ని ఆకర్షించుకోవడంలో ఇప్పటికీ ఇప్పుడే పనిలో పడ్డారని కూడా మనం చెప్పుకోవచ్చు మరి బూర నరసాయి గౌడ్ గారు ఒకవేళ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు టికెట్ ఇవ్వకపోతే తర్వాత ఇంకొక సంవత్సరమే ఉంది కదా ఇది కాకపోతే మళ్ళీ ఎంపీ టికెట్ ఇస్తాం లేకపోతే ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం లేకపోతే ఏదైనా క్యాబినెట్ హోదానో లేకపోతే ఎమ్మెల్సీగానో లేకపోతే రాజ్యసభ ఎంపీగా ఇస్తామని చెప్పేసి అంటే మాత్రం కాముగా అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే సైలెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ అలాంటివి ఏం లేకుండా జగ్ జగదీష్ రెడ్డి పెత్తనమే నడిచి జగదీష్ రెడ్డి అనుకున్న వారికే టికెట్ ఇప్పిస్తే మాత్రం డెఫినెట్గా వేరే పార్టీని చూసుకునే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి కూడా అంటున్నారు ఎందుకంటే ఏ మనిషికైనా సరే ఇప్పుడు బూర గౌడ్ గారికి ఒక మంచి పేరు ఉంది డాక్టర్గా తర్వాత భువనగిరిలో ఇట్లా నిలబడంగానే గెలవడం అంటే కూడా ఆశామాషి కూడా కాదు మరి అలాంటి లీడర్కి ఎందుకు టికెట్ ఇవ్వడం లేదు అని చెప్పేసి కూడా కొంతమంది బీసీ సామాజిక వర్గ నేతలు కూడా ప్రశ్నిస్తున్న మాట మరి ఇప్పుడు బీజేపీ అంటే రాజ్ గోపాల్ రెడ్డిని కొట్టాలంటే ఆల్రెడీ ఎన్నికల్లో అనుభవం ఉన్న వ్యక్తి అయితే బాగుంటుంది ఇప్పుడు చిలమల కృష్ణారెడ్డి ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్ళలే పల్వాయి శ్రావంత్కి కూడా ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్ళలే రెండు వేల పద్నాలుగులో మాత్రం ఇండిపెండెంట్గా వెళ్ళ వెళ్ళడం అనేది జరిగింది ఇప్పుడు పల్లభై శ్రావంతికి పల్వాయి అనే ఒక బ్రాండ్ అయితే ఉంది తర్వాత ఇంకా కైలాష్ నేత కానీ పల్లె రవికుమార్ గౌడ్ గారు ఎంపీపీగా ఉన్నారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ బూర నర్సే గౌడ్ గారికి టికెట్ ఇచ్చి అక్కడ గెలుస్తుందంటే మాత్రం డెఫినెట్గా వారికి టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు అందుకని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ డిక్లేర్ ఎప్పుడైతే చేస్తుందో టికెట్ డిక్లేర్ ఎప్పుడైతే చేస్తుందో అప్పుడే మనం కూడా టికెట్ డిక్లేర్ చేద్దామని చెప్పేసి అంటున్నారు చాలామంది అసలు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తేదీలో ఒక కాంగ్రెస్ పార్టీ టికెట్ని డిక్లేర్ చేస్తుంది క్యాండిడేట్ని డిక్లేర్ చేస్తుంది అనుకున్నప్పటికీ ఈరోజు అంటే దాదాపుగా ఇప్పటికీ సెప్టెంబర్ ఫస్ట్ అయిపోయి కూడా అయితే ఆ రోజులు అవుతుంది ఇప్పటికీ ఎందుకు డిక్లేర్ చేయలేరు మరి అంటే టిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే మైండ్ గేమ్ ఆడుతుందో కాంగ్రెస్ పార్టీ కూడా ఆ విధంగానే అవుతుంది యాక్చువల్గా ఒకరికైతే టికెట్ కన్ఫామ్ అని చెప్పేసి ఎప్పటికీ హైకమాండ్ చెప్పేశారంట కాకపోతే అఫీషియల్గా అయితే మా మాత్రం బయటికి పెట్టలేరు ఎందుకంటే ఇప్పుడు ఒకరికి టికెట్ ఇచ్చి మిగతా ముగ్గురికి ఇవ్వకపోతే మాత్రం ఎవరికైనా అసహనం అనేది ఉంటుంది ఎవరికైనా ఉంటుంది ఏ ఫీల్డ్ ఏ ఫీల్డ్ అయినా ఉండడం అనేది కామన్ మరి ఇంకోటి ఆ ముగ్గురు కూడా వ్యతిరేకంగా ఇస్తారేమో అందుకనే ఎన్నికల తేదీ వచ్చినప్పుడే అనౌన్స్మెంట్ చేద్దామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇంకో మైనస్ ఏంటంటే ఒకవేళ టీ టిఆర్ఎస్ నుంచి అసమ్మతి నేతలు ఎవరు రాలేరు అనుకోండి సేమ్ హుజరాబాద్లో చేసిన తప్పే మళ్ళీ ఇక్కడ కూడా రిపీట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఎన్నికల కేవలం ఒక నెల మాత్రమే సమయం ఉంటుంది అప్పటికప్పుడు ఆయన బీ ఫామ్ తీసుకోవాలి తర్వాత నామినేషన్ వేయాలి ఒక నెల లోపల ప్రచారం చేయడం అంటే కూడా ఆశామా కాదు ఇప్పుడు ఎంత ప్రచారం చేసినా ఒక క్యాండిడేట్ ప్రచారం చేస్తే ఆ ప్రచారం అనేది వేరుగా ఉంటుంది ఎందుకంటే క్యాండిడేట్ని చూసి వేస్తారు కానీ బయట లీడర్లను చూసి అయితే ఓట్లయితే ఎవరు వెయ్యరు కాబట్టి సో మరి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ బూర నర్సే గౌడ్కే టికెట్ ఇచ్చేసి అంటే రంగంలో దింపుతుందా లేకపోతే ఇదే అవకాశంగా కాంగ్రెస్ పార్టీ బూర నరసే గౌడ్ గారిని కాంగ్రెస్లోకి ఆహ్వానించి టికెట్ ఇచ్చి మరి కాంగ్రెస్ పార్టీ గె గెలిపే లక్ష్యంగా ముందరికి వెళ్తుందా మరి టీఆర్ఎస్ అంటే ఇంక బీజేపీ పార్టీని కొట్టే సత్తా కేవలం ఇటు టీఆర్ఎస్కు ఉందనుకోవచ్చా కాంగ్రెస్కు ఉందనుకోవచ్చా ఎందుకంటే క్యాండిడేట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న సమయంలో కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కొట్టాలంటే పార్టీ సింబల్ తోటి కాకుండా క్యాండిడేట్ తోటి కూడా ముడిపడి ఉన్న విషయం అటు టీఆర్ఎస్ పార్టీ అందుకనే ఇప్పటికీ ఎన్ని రోజులు అవుతున్నా అధికారమే తన చేతిలో ఉన్నా కూడా ఇంత లేట్ ఎందుకు చేస్తుందంటే ఒక అడుగు వెనక్కి వేసినా కూడా పది అడుగులు ముందలకి వెయ్యాలనే ఆలోచనలో టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది అసలు కేసీఆర్ గారు మొన్ననే డిక్లేర్ చేస్తారు కన్ఫామ్గా అంటే క్యాండిడేట్ని డిక్లేర్ అని చెప్పేసి అనుకున్నప్పటికీ అక్కడ కూడా ఆ సభలో కూడా క్యాండిడేట్ని డిక్లేర్ చేయలేదు మరి ఇప్పుడు బూర నరసే గౌడ్ గారు చెప్తుంది ఏంటంటే బీసీలకే తగిన ప్రాధాన్యత ఇవ్వాలి ఇవ్వట్లేదు అక్కడ బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది మరి బీసీలను ఎందుకు పట్టించుకోవట్లేదు అసలు నన్ను మునుగోడు ఉప ఎన్నికల్లో ఎవరు ప్రచారానికి కూడా పిలవట్లేదు ఒక ఎక్స్ఎంపీగా ప్రోటోకాల్ ప్రకారమైనా నన్ను ఒక్కరోజైనా పిలవచ్చు కదా మరి నేను ఎందుకు దూరం పెడుతున్నట్టు ఇదంతా జగదీష్ రెడ్డి ఆడుతున్న కుట్ర జగదీష్ రెడ్డి చేస్తున్న కుట్రలో ఇదంతా ఒక భాగమే అంటే బీసీ సామాజిక వర్గాన్ని దూరం పెట్టేందుకే ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పేసి సొంత పార్టీ పైన విమర్శలు చేస్తున్నారంటే ఇలాంటి టైంలో ఎవరైనా ఆలోచించేది ఏంటి అంటే ఇతర పార్టీ నుంచి అయినా ఆఫర్ రావాలి లేకపోతే ఇతర పార్టీ వైపు అన్న చూడాలి లేకపోతే తన మనసులోని అన్న బయట పెట్టాలి అయితే ఇప్పటివరకు ఇలాంటి వివాదాస్పద అయితే చాలా దూరంగా ఉంటారు బూర నరసాయి గౌడ్ గారు ఎందుకంటే కేసీఆర్ ఒక తెలంగాణ ఉద్యమకారుడికి పిలిచి మరీ టికెట్ ఇచ్చి ఎంపీగా గెలిపొందారంటే కేసీఆర్ పైన ఒక కృతజ్ఞత కూడా ఉంది అయితే కేసీఆర్ మరి ఉద్యమకారులను వాడుకోవడం ఇదేం కొత్త కాదు అజ్మీరా సీతారాం నాయక్ గారు మహిబాబాద్ ఎంపీగా కూడా గెలుపొందారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వారికి టికెట్ టికెట్ ఇవ్వలే ఇప్పటి వరకు ఇలాంటి నామినే నామినేట్ పోస్ట్ కూడా ఇవ్వలేదు సేమ్ ఇక్కడ కూడా రెండు వేల పద్నాలుగులో టికెట్ ఇచ్చారు కాకపోతే పంతొమ్మిదిలో కూడా ఇచ్చారు కాబట్టి వీరినైతే దూరం చేసుకోరు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు తొందరపడి కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కూడా మంచిది కాదు అని చెప్పేసి కూడా కొంతమంది సూచిస్తున్నారు అయితే ఇక్కడ ఏంటంటే రెండు వేల పద్నాలుగులో క్యాండిడేట్ ఓడిపోయారు బుర్ర రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోవడం అనేది జరిగింది రెండు వేల పద్నాలుగులో కూడా కూసుకుంట్లో గెలిచారు రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోయారు సో తనకి ఎలాంటి అర్హతలు ఉన్నాయి వీరికి కూడా అలాంటి అర్హతలునే ఉన్నాయి కదా మరి ఎందుకు నాకు టికెట్ ఇవ్వరు సో ఇదంతా కేసీఆర్ గారు గమనించి మరి నాకు టికెట్ ఇస్తే మాత్రం భారీ మెజార్టీతో గెల్ గెలుపొందుతున్న అంటే గెలుపొందుతా అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది మరి దీన్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వాడుకుంటుంది ఇలాంటి వాక్యాలని కానీ లేకపోతే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించి ఎలాంటి అవకాశం ఇస్తుందో అనేది చూడాల్సిన విషయం సో మొత్తానికి మరి బూర నరసాగౌడ్ గారి వాక్యాల్ని కాంగ్రెస్ పార్టీ ప్లేస్ చేసుకుంటుందా మైనస్ చేసుకుంటుందా కాంగ్రెస్ పార్టీకి వస్తే కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం ఎంతవరకు అవకాశం ఉంటుందనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి